మరి నెల్లూరు జిల్లా దొరమర సత్రం మండలం ఎదురుపట్టు గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకులు రామోహన్ రెడ్డి ఫామ్ హౌస్ లో సోలూరుపేట ఎమ్మెల్యే కిలివిడి సంజీవయ్య వ్యతిరేక వర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమైన కట్ట సుధాకర్ రెడ్డి, షేక్ రఫీ, శ్రీమంత్ రెడ్డి, శేఖర్ రెడ్డిలతో పాటు సుమారు 300 మంది పాల్గొన్నారు. సంజీవయ్య బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. సోలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవయ్య ఇసుక దోపిడీ చేశారని, తమకు ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. పార్టీ ఆరంభం నుంచి ఎంతో కష్టపడినా తమను కాదని, ఎమ్మెల్యే ఓ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించి తమకు అన్యాయం చేశారని వ్యతిరేక వర్గం వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాబో ఎన్నికల్లో శాసనసభ్యులకు టికెట్ రాకుండా చేసేందుకు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు, అదే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు. ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది, పని చేసుకుంటాం. కన్ఫామ్ అయితే లిస్ట్ లో పేరు ఇవ్వనండి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది. ఏడ ఒక్కొక్కడిని చొప్పు దెబ్బలు కొడుతున్నాడు ఈయన. చొప్పు దెబ్బలు ఈయన దేరు కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో నోర్లు మూసుకొని కూర్చోన్నారు. మాకు సీట్ వచ్చేసింది, సీట్ వచ్చేసింది అని చెప్పి పుకార్లు చెప్పుకుంటున్నారు కొంతమంది ప్యాకేజీలు తీసుకొని. ఈ ప్యాకేజ్ స్టార్లకంతా చెప్తున్నాం, మీ ప్యాకేజ్ ఉంటే ఎత్తుకొని పోయి మీ ఇంట్లో పెట్టుకోండి. బయట వచ్చి పార్టీని డ్యామేజ్ చేయవాకండి. మీరు చేసే డ్యామేజ్ వల్లే మేమందరం బయట వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు గమ్ముగా పార్టీ కట్టుబడి ఉంటే మేము పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం. ఎవరైనా ఊరికే పిచ్చి కూతలు కూస్తే మాత్రం మేము కూడా దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజయం, మేము సంజీవయ్య గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం. ఆయనకి 2019 నుంచి ఎట్లయిపోయిందంటే, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే 2009 నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు. ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి, ఆయన గ్రూప్ కావాలి. సొంత వర్గం ఏందండి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడుండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ. అటువంటి పార్టీ అందరు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావా, నేను మున్సిపల్ చైర్మన్ అవుతానా, ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా? పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ నిరుత్సాహపడిపోయి ఉన్నారు. ఆయన చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు, అవన్నీ మీకు అందరికి తెలిసినవే. అందరూ అవమానం పడ్డోళ్ళే, అందరూ ఇబ్బందులు పడ్డోళ్ళే. అందువల్ల వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎవరోపై కలిసి వచ్చి మేము కలిసేసాం మాకు చెప్పేశాడు మీరు అందరు చేయాలని చెప్తే మాత్రం ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. దాదాపు 3000 ఇళ్లు మంజూరై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకులో రుణాలు పెట్టి లోన్ పడి వాళ్ళకి వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి. కానీ ఇళ్ళు హ్యాండ్ఓవర్ చేయలే. ఇళ్ళు కట్టాలంటే ఇసుక మాయం, ఈ కమ్మి మాయం, అన్ని మాయం. ఎమ్మెల్యే అంటే ఏం కొమ్ములు వచ్చినాయా? ఏమి ఎమ్మెల్యే అంటే పెద్ద రౌడీగా కొట్లాడతావా? ఏం చేస్తాను, 2 కేసులు పెట్టిస్తా. అదేందో పోలీస్ చట్టంలో ఇంతకుముందు చిన్న కేసు కూడా సెల్ అయ్యమనేది. ఇప్పుడు ఒక స్టేషన్లో కూర్చోబెట్టి బంగారాల పెళ్ళికూడులాగా పెళ్ళికొడుకులాగా బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు భయపడడం లేదు. నేను ఒక పేదవాడిని, ఒక నిమ్న కులాలకు చెందినటువంటి ఒక వ్యక్తి, పొరుగు బలహీన వర్గాలని అభివృద్ధి వాళ్ళు శ్రేయస్సుగా పనిచేస్తావు అనే సహృదయంతో నీకు సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏమయ్యా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మన పార్టీ వాడిని మాట్లాడాల్సి వస్తుందనే బాధగా ఉంది. అదే తెలుగుదేశం వాళ్ళు అయితే దంచి ఉతికి ఇయ్యాలి కారేట్లున్నావు, నాకు మాటలు రావడం లేదు అని. మళ్ళీ టికెట్ దానికి తగ్గట్టు ఒకడు వ్యాపారం చేసుకుంటూ కొట్టుకున్నారు, పోలీసు కేసులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే దెబ్బకి ఈడు భయపడిపోయి నాకు చొప్పు 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 అని ఇంట్లో గీడేసుకొని కొడుకున్నాడు. సీఎం నేను చెప్తే సీట్ ఇస్తాడు, ఇద్దో తెస్తాను అద్దో తెస్తాను, ఏం చెప్తే.
ఊర్లోనే ఎండిన బాటిల్ ఎత్తుకొని నేను సత్తాన్ సత్తాన్ ఏడిస్తే ఈ అదన చచ్చిపోతాడు అని అరవై ఓట్లు మెజారిటీ దౌర్భాగ్యుడు. ఏం చేస్తావా నేను ఇప్పటికీ నీ మీద ఇంకో కేసు ఉంది, నువ్వు నువ్వు దాన్ని కూడా ఇప్పించుకోలేనాడు, నువ్వేమి ఎమ్మెల్యే సీట్ తెస్తావా? నాకు అర్థం కాదా ఎమ్మెల్యే సీట్లు? ఇంకా అయితే ఇంక చెప్తాం అందరికి ఎంత రేట్ ఇస్తే మా నాయకుడు మీకు సీట్లు ఇచ్చేస్తా. ప్రజలు ఒక్కటి ఒక్కటి చెప్తున్నాను, ఏదైనా జరిగింది గతంలో నెలవారు సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఉన్నప్పుడు ఊరు ఊరున రాజశేఖర్ రోజుకి అదే విగ్రహాలకు పూలమాల వేస్తున్నాం మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళము. ఏ తెలుగుదేశం ఇన్ఛార్జి తీసుకొచ్చి పెట్టాడు సిద్ధులే, నాలుగు విగ్రహాలు కట్టలేవా కట్టలేవా? అదే ఒకటి ఇస్తున్నాను కాపీ, అందరు మీరు అందరూ కూడా ఇన్వైట్ చేస్తాను. అది మేనకూరులో ఒక అందమైనటువంటి ఒక అపురూపమైనటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని నేను నిర్మించాను, దాని ఓపెనింగ్ కూడా ప్రయత్నం అంట. నా దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి టికెట్ ఇస్తే నేను గెలిచిపోతాను అని బంగారాల పోనీ ఆయన మాకు ఎందుకు నాయన నెలవరు సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు. నేనే పోటీ చేస్తా సంజీవయ్య, నీకు టికెట్ ఇయ్యనిరు, ఒకవేళ ఇస్తే రా కమాన్ నాతో పోటీ నీకే ఇయ్యాలని కోరుకుంటున్నాను అని. ఈడు ఎంత ఈడు ఎలా తయారయ్యి ఫోన్ ఒకటి ఎత్తుకుంటాడు ఎవడన్నా పోతే అంటే ఇష్టం ఇష్టం లేను చిన్న పెద్ద సంస్కారం ఒక గౌరవం లేదా మన సమాజంలో లేదా మన ఇదిలో లేదా మన కార్యకర్తలను ఎస్సీ ఎస్టీ కేసులు కొట్టి అయ్యా నేను ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను దాన్ని ఒక నెల రోజులు కనబడతారు వాడు మ్యాన్ కూరడు ఎట్టపోయినాడు చూడండిరా వాడు ఏడిపోయినాడు అని అంటారు. వీడికి కనబడకపోతే పోయినారు నా కొడుకు చచ్చిపోతే కాబట్టి ఒకటి మన పార్టీ శిరోధారి దానికి ఆతం చెప్పడం లేదు. వీడు మాట్లాడితే వీడు ముడింగి 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 ముడింగిని పంచితే కట్టి సరే మనోళ్ళు ఏంటంటే ఖాళీ పోయడం రా నేను పొంగుకున్నాను ముందుకు తప్పుతావు అంటే వాడు టికెట్ వచ్చేసిందంట టికెట్ వచ్చేసింది మనం అందరినీ గందరగోళం చేసి అందరం చేసిందిరా టికెట్ వచ్చేసిందని నేను చెప్పిన వాడు డూసు కొట్టేవాడు రా వాడు వాడు చెప్పితే రాదు నువ్వు గమ్మను ఉండరా నువ్వు గమ్మను పడుండరా అని చెప్తాను.